హలో ఫ్రెండ్స్ రిజ్వాన్ ఇయర్ నేను స్టార్టప్ బిజినెస్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చాలామంది మన తెలుగు వాళ్ళు స్టార్టప్ చేస్తున్నారు కానీ అందులో సక్సెస్ కావడం లేదు ఇప్పుడు చూ చూసినట్టయితే మనం ఆల్ ఇండియాలో చూసినట్టయితే ఒక డేటా ప్రకారం చూసినట్టయితే సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ స్టార్ట్ చేస్తున్నారు ఏంటంటే స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు కానీ అందులో చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్గా లక్షల్లో స్టార్ట్ అవుతున్నాయి స్టార్ట్ అవుతున్నాయి కానీ కొన్ని స్టేట్స్ మాత్రమే టాప్ స్టేజ్లో ఉన్నాయి మిగతా మన సౌత్ ఇండియా స్టేట్స్ అంత టాప్లో రావడం లేదు దానికి ముఖ్యమైన కారణాలు కొన్ని ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది గమనించిన తర్వాత కరెక్ట్గా రైట్ స్ట్రాటజీస్తోని బిజినెస్ చేసినట్టయితే మన సౌత్ ఇండియా వాళ్ళు కూడా అంటే ఈ తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ శాతం బిజినెస్లో డబ్బులు సంపాదించగలుగుతారు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే స్పెషల్లీ ఒక ఎగ్జాంపుల్గా చూసినట్టయితే సెవెన్ థౌజండ్ స్టార్టప్స్ మనం ఢిల్లీలో చూసినట్టయితే ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసినారు ఈ ఫిగర్స్ తక్కువ ఎక్కువ ఉండొచ్చు నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అలాగే బెంగళూరులో చూసినట్టయితే సెకండ్ టాప్ మోస్ట్లో ఫస్ట్ టాప్ మోస్ట్లో ఢిల్లీ వచ్చింది సెకండ్ టాప్ మోస్ట్లో బెంగళూరు వచ్చింది థర్టీ టూ పాయింట్ థర్టీ సెవెన్ బిలియన్ డాలర్స్లో నెక్స్ట్ చూసినట్టయితే ముంబై చూసినట్టయితే ట్వెల్వ్ బిలియన్ డాలర్స్లో ఈ కంపె ఈ స్టార్టప్స్ అనేవి ఇక్కడ పెరుగుతున్నాయి కానీ మన సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు స్టార్టప్స్ అనేవి పెరగడం లేదు జస్ట్ స్టార్ట్ అవుతున్నాయి అక్కడ ఎండ్ అయిపోతున్నాయి ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది చాలామంది సర్చ్ చేస్తారు ఏదో ఒక కంపెనీ స్టార్ట్ చేసేస్తారు చా చాలా మంది స్టార్ట్ చేస్తారు కానీ ఎండ్ టు ఎండ్ అన్నట్టు వాళ్ళకి ఐడియాస్ అనేవి ఉండవు స్టార్ట్ చేసేస్తారు ఏదో ఒకటి చూస్తారు స్టార్ట్ చేసేస్తారు కానీ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత బిజినెస్ అనేది ఆగిపోవడము దానికి సప్లై చేయిన్ ఆగిపోవడము లేదంటే డెలివరీ చేయిన్ ఆగిపోవడం ఇది జరుగుతూ ఉంటుంది దాంతోని బిజినెస్ అనేది ఆగిపోతుంది దాంతో హై రేంజ్లో వెళ్ళలేకపోతారు ప్లస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక విజన్ అనేది ఉండదు హై హై విజన్లో బిజినెస్ అనేది స్టార్ట్ చేయరు అంటే హై విజన్లో బిజినెస్ అనేది స్టార్ట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్లో సక్సెస్ అనేది వస్తుంది జస్ట్ ఇండియాలో అనే ఒక భావనతో స్టార్ట్ చేస్తారు ఒక ఏరియాలో అనే భావనతో స్టార్ట్ చేస్తారు కానీ ఇంటర్నేషనల్ పరంగా చూసినట్టయితే వాళ్ళకి ఐడియా అనేది రాదు చాలామందికి రాదు అందుకు వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా స్ట్రక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ఈ డీటెయిల్స్ మొత్తం నా స్టార్టప్ కోర్సులో చెప్పినాను కంప్లీట్ ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది మరి ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకొని ఏదో ఒకటి యూట్యూబ్ వీడియోస్ చూసినాము మేము స్టార్ట్ చేసేసినాము అలా చేసినట్టయితే ఇంకా ఫ్యూచర్లో బిజినెస్ ఆగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక కరెక్ట్ స్ట్రాటజీ ప్రకారం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక బిజినెస్ రన్ చేసినట్టయితే స్టార్ట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ అందులో సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది మనం ఇక్కడ చూసినట్టయితే హైదరాబాద్ అనేది చాలా పెద్ద మెట్రోపాలిటన్ సిటీ ఆల్ ఓవర్ వరల్డ్లో కానీ స్టార్టప్లో చూసినట్టయితే ఇది ఇంకా మనం ముందుకు వెళ్తలేము ఎందుకు వెళ్తా వెళ్తలేమంటే ఇక్కడ మనకు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇంగ్లీష్ అనేది ఎక్కువ యూస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు తెలుగులో కమ్యూనికేట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది ఇంటర్నేషనల్ లెవెల్ మీద కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ప్లస్ దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఓకే ఎక్కడైనా కన్సల్టెన్సీ తీసుకున్నా కానీ అక్కడ మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇన్ఫర్మేషన్ అనేది దొరకడం కొద్దిగా కష్టంగా ఉండొచ్చు కాబట్టి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సేకరిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది అయితే ఇన్ఫర్మేషన్ సేకరించడానికి రెండు మార్గాలే ఉంటాయి మ్యాక్సిమంగా ఒకటి ఏంటంటే ట్రైనింగ్స్ అనేవి తీసుకోవాలి సెకండ్ ఏంటంటే కన్సల్టెన్సీ కరెక్ట్ ఉండాలి కన్సల్టెన్సీ హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే ఏదో చిన్న పని ఉంది కదా ఏదో రిజిస్ట్రేషన్సే కదా మనం చేసుకుందాంలే ఇక్కడక్కడ చేసుకుందాం మన ఊర్లోనే చేసేస్తారు మన సిటీలోనే ఎవరైనా చేసేస్తారని అలా నా ఎక్కడో వెళ్ళేసి రిజిస్ట్రేషన్స్ అది చేసుకుంటారు ఓకే కరెక్ట్ చేసుకోవచ్చు కానీ ఆ రిజిస్ట్రేషన్ చేసే మనిషి జస్ట్ రిజిస్ట్రేషన్ గురించే ఉంటారు అంటే జస్ట్ రిజిస్ట్రేషన్ గురించే ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని జస్ట్ మీకు డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారు కానీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక కంపెనీ ఒక నాలెడ్జ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఎలా ఎక్స్పాండ్ అవుతాయి మరియు ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఆ కంపెనీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అది వాళ్ళకి అంత ఐడియా అనేది ఉండదు వాళ్ళు జస్ట్ రిజిస్ట్రేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు మీ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తారు కానీ ఆ రిజిస్ట్రేషన్ చేసే ముందు చాలా విషయాలు ఉంటాయి డెమోగ్రాఫిక్స్ కావచ్చు లేదంటే నిచ్ ఫైండింగ్ కావచ్చు అంటే ఎటువంటి బిజినెస్లో మీరు వెళ్ళబోతున్నారు ఎటువంటి బిజినెస్కి డిమాండ్ ఉంటుంది ఫ్యూచర్లో మరియు ఎటువంటి ప్రోడక్ట్స్ మీరు అందులో పెట్టబోతున్నారు మరి ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు ఏం ప్రోడ ఇప్పుడు ఏం ప్రోడక్ట్స్ నడుస్తున్నాయి ఫ్యూచర్లో ఎటువంటి ప్రోడక్ట్స్ అనేవి గ్రో కాబోతున్నాయి ఇటువంటి చాలా డీటెయిల్స్ అనేవి ఉంటాయి కానీ ఇవి అంతా వాళ్ళు ఇవ్వలేరు ఏంటంటే జస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు వాళ్ళు జస్ట్ రిజిస్ట్రేషన్ తీసుకొని తక్కువ ఫీజులో కూడా చేసేసి మీకు రిజిస్ట్రేషన్ ఇచ్చేసి ఇచ్చేస్తారు కానీ మీరు రియల్గా పెద్ద బిజినెస్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద బిజినెస్ పెంచుకోవాలంటే మీరు కొద్దిగా మీ థింకింగ్ని బిగ్ చేయాలి మీ నాలెడ్జ్ని పెంచుకోవాలి థింకింగ్ బిగ్ చేసుకోవాలి జస్ట్ ఏదో నేను తక్కువ డబ్బులో రిజిస్ట్రేషన్ అయిపోతుంది కదా నేను చేసుకుంటాను ఆ ఫీలింగ్ తల్లినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడో స్టక్ కావడం ఖాయం ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చూడండి మనము ఇండియాలో మనము యాక్చువల్లీ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక బిజినెస్ ప్లాన్ కూడా కరెక్ట్గా ప్రిపేర్ చేయము కానీ ఫారినర్స్ ఏం చేస్తారంటే బిజినెస్ ప్లాన్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళ బిజినెస్ ప్లాన్ మనము ప్లాన్ మనం చూసినట్టయితే టెన్ థౌజండ్ డాలర్స్ అది ఒక ప్లానే ఉంటుంది ఓన్లీ ప్లాన్ పేపర్ మీద వచ్చే ప్లాన్ నేను చెప్తున్నాను బిజినెస్కి సంబంధించిన ప్లాన్ ఎటువంటి ప్రోడక్ట్స్ని ఎంచుకోవాలి ఎటువంటి మరియు డీటెయిల్స్ ఉండాలి ఏం చేయాలి అటువంటి ప్లాన్ మరియు ఇంకా టాప్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఎటువ ఎలా వర్క్ చేస్తున్నాయి ఆ రీసెర్చ్ చేస్తారు అదంతా చేసిన తర్వాత ఆ కంపెనీ యొక్క ప్లాన్ వాళ్ళకి దాదాపుగా టెన్ థౌజండ్ డాలర్స్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ వాళ్ళు ప్లాన్ గురించే పెడతారు అంటే ఎందుకు పెడుతున్నారు ప్లాన్ గురించి బిజినెస్ ప్లాన్ కరెక్ట్ ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ అనేది గ్రో కా కావడం ఖాయం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకంటే ప్లానింగ్ సరిగ్గా ఉండాలి ఏదో ఒకటి తక్కువలో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తున్నారు మనం చేసుకుందాం మనకి వస్తుంది కదా ఆన్లైన్లో ఏదో వెతికినారు చస్ స్టార్ట్ అయితే ఇలాంటి విషయాలు చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ అనేది గ్రో కాదు ఇక్కడ చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను నేను మీరు ఒక త్రీ కంపెనీస్ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్ఫోయిడ్స్ అనేది ఒక కంపెనీ స్టార్ట్ అయింది ఇన్ఫోయిడ్స్ ఈ కంపెనీ స్టార్ట్ అయింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో నైంటీ ఫైవ్ అంటే దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందనుకుందాం ట్వంటీ టూ నైన్టీ ఫైవ్ టూ టూ థౌసండ్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ మరి టూ థౌజండ్ అండ్ ట్వంటీ 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 ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు అయితే ఇందులో ఫిగర్స్ కొద్దిగా నేను వీడియో తీసేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ కావచ్చు ఒక్కొక్క ఫిగర్ని పట్టుకొని ఇలా సార్ చెప్పిండని అలా అనుకోవద్దు జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అయితే ఇక్కడ చూడండి వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేసి వీళ్ళ క్యాపిటలైజేషన్ మార్కెట్ ది మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్టయితే త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ మిలియన్ డాలర్స్ త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ మిలియన్ డాలర్స్ ఇది కూడా ఒక స్టార్టప్ కంపెనీయే కానీ ఇంతవరకు ఎలా వెళ్ వెళ్ళగలిగింది ఈ కంపెనీ నెక్స్ట్ చూడండి మేక్ మై ట్రిప్ అని ఒక కంపెనీ స్టార్ట్ అయింది టూ థౌజండ్లో వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్టయితే టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ మిలియన్ డాలర్స్ ఎంత పెద్ద అమౌంట్ సంపాదిస్తున్నారు వీళ్ళు కూడా మనలాంటి వాళ్ళే మీలాంటి వాళ్ళే జస్ట్ ఎక్కడి నుంచి వచ్చినారు జస్ట్ కరెక్ట్ ప్లానింగ్ వాళ్ళకి దొరికింది అది చాలా ఇంపార్టెంట్ ఉంది కరెక్ట్ ప్లానింగ్ దొరికితే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇంకా ఇంకొచ్చి ఇండియా మార్ట్ అనేది కంపెనీ మీకు తెలిసిందే దాదాపు నైన్టీన్ నైంటీ సిక్స్లో స్టార్ట్ అయింది కానీ ఫోర్ నైంటీ మిలియన్ డాలర్స్లో అది అది ఆ రేంజ్లో వెళ్ళింది అయితే చూడండి ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు మరి వీళ్ళు కూడా జస్ట్ జనరల్ కంపెనీసే కదా వీళ్ళకి కూడా ఒక వెబ్సైట్ ఉంది కదా మరి మనం వెబ్సైట్ తయారు చేసుకుంటే ఎవరైనా మనకి ఐదు వేలలో పదివేలలో వెబ్సైట్ తయారు చేసి ఇచ్చేస్తారు మనకు కూడా అన్ని మిలియన్స్ రావాలి కదా ఎందుకు వస్తలేవు మరి అలాగే మనకు కూడా నాలెడ్జ్ ఉంది కదా యూట్యూబ్ నుంచి ఇక్కడ నుంచి అక్కడ నుంచి వెతుకున్నా వెతికినాము నాలెడ్జ్ని మనకు కూడా నాలెడ్జ్ ఉంది కదా మన మనీ మనకి ఎంత ఎందుకు వస్తలేవు ఇక్కడ ఏందంటే మెయిన్ మెయిన్ పాయింట్ ఏముందంటే ఇక్కడ బిజినెస్ అనేది ఒక ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ మీరు మీ ఫ్యూచర్లో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మీ బిజినెస్లో రావాలంటే థౌజండ్ డాలర్స్ కావచ్చు థౌజండ్ మిలియన్ కావచ్చు టూ థౌజండ్ మిలియన్ డాలర్స్ కావచ్చు టెన్ థౌజండ్ మిలియన్ డాలర్స్ కావచ్చు ఇది మీకు కావాలనుకుంటే మీరు కొద్దిగా స్టార్టింగ్ చేసేటప్పుడు కొన్ని విషయాలలో ఒక ప్లానింగ్లో నేను చెప్తున్నాను ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ప్లానింగ్కే పెట్టాలి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అయితే ప్లానింగ్కే పెట్టాలి ఓకే అంత లేదనుకోండి అయితే దాదాపు ఒక సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ ఒక యావరేజ్గా ఈ బడ్జెట్ అయితే ప్లానింగ్ చేయడానికి బిజినెస్ సెటప్ చేయడానికి మొత్తం కన్సల్టెన్సీకి ఇది కంపల్సరీ పెట్టాల్సిందే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు జస్ట్ ఏదో ఒకటి కంపెనీ స్టార్ట్ చేయాలని ఏదో వెతికేసి పేరు వెతకడమో వెతికేసి దాని తర్వాత ఒకటి స్టార్ట్ చేసేస్తారు అక్కడ ఏం జరుగుతుందంటే కరెక్ట్ ప్రొసీజర్ లేకుండా స్టార్ట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ అది ఆగిపోతుంది అందుకే చూడండి ఢిల్లీలో చూడండి ఎడ్యుకేటెడ్ పీపుల్ పీపుల్ చాలామంది ఉన్నారు వాళ్ళు అక్కడ చేసేది మంచి ప్లానింగ్ ప్లానింగ్ చేసేసి బిజినెసెస్ చేస్తున్నారు స్టార్టప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇన్కమ్ రేంజ్ అనేది ఢిల్లీ వాళ్ళది పెరుగుతుంది స్టార్టప్ వాళ్ళ గురించి చెప్తున్నాను కొత్త కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళది నెక్స్ట్ అలాగే చూసినట్లయితే బెంగళూరు వాళ్ళ చూ చూడండి ముంబై వాళ్ళ చూడండి మరి ఇక్కడ సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు మన ఇక్కడి నుంచి బిజినెసెస్ అనేవి చాలా స్టార్ట్అప్ ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి మీ బిజినెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు కన్సల్టెన్సీ అవసరము మరి కన్సల్టెన్సీకి ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు చేయాల్సిందే ఏదో ఒకటి జనరల్గా చేయలేము ఏదో మార్కెట్లో ఏదో రకంగా ఏదో చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ వాడేసి కంపెనీ సెటప్ చేయడం అంటే అది ఎవరైనా చేయొచ్చు కానీ అలా చేసినట్టయితే మీకే లాస్ ఉంటుంది కాబట్టి కరెక్ట్ సిస్టమ్తో కరెక్ట్ మొత్తం ప్లానింగ్తో చేసినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అనేది జరుగుతుంది గ్యారంటీగా జరుగుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో మీ బిజినెస్ అనేది పెరుగుతుంది నెక్స్ట్ సప్లై చైన్ని చూసినట్టయితే మీకు సప్లై చేసే వాళ్ళు ఎవరున్నారు ఫస్ట్ సప్లై చేసే వాళ్ళు ఎవరున్నారు సెకండరీ సప్లయర్స్ ఎవరు ఉన్నారు నెక్స్ట్ థర్డ్ సప్లై చేసే వాళ్ళు ఎవరున్నారు మరి ప్రాఫిట్ రేంజెస్ ఎలా వస్తున్నాయి స్టార్టింగ్ ప్రాఫిట్ లెవెల్స్ మీరు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మీ ప్రాఫిట్స్ లెవెల్ ఎలా వస్తున్నాయి సెకండ్ స్టేజ్లో ఎలా రాబోతున్నాయి థర్డ్ స్టేజ్లో ఎలా రాబోతున్నాయి ఇది కూడా మీరు తెలుసుకోవాలి కంపల్సరీ తెలుసుకోవాలి మరియు దీని గురించి కంప్లీట్ సపోర్ట్ అనేది ఉండాలి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఏదో ఒకటి అందరికీ కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని స్టార్ట్ చేస్తారు కానీ అదే సబ్జెక్ట్లో మీరు ఇంకా ఒక పది ఇరవై ఐటమ్స్ ఇంక్లూడ్ చేసినట్టయితే వేరే వాళ్ళ పార్ట్నర్స్ కావచ్చు వేరే వాళ్ళ కన్సల్టెంట్స్ ఒక సపోర్ట్తో ఇంకో పది ఐటమ్స్ యాడ్ చేసినట్టయితే మీ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఫాస్ట్గా బిజినెస్ మూమెంట్ అయ్యి మీరు కూడా ఎక్కువ సంపాదించగలుగుతారు కాబట్టి ఈ బిజినెస్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది నేను అడ్వైస్ చేసేది ఏంటంటే ఏదో మీకు నాలెడ్జ్ ఉన్నదని ఏదో ఒకటి స్టార్ట్ చేయడం కంటే కరెక్ట్గా ప్లానింగ్తో అడ్వైజ్ తీసుకొని ఫ్యూచర్ గురించి మొత్తం ఒక విజన్ ప్లాన్ చేసుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్లస్ ప్రోడక్ట్స్ గురించి ఇండియా నుంచి ప్రోడక్ట్స్ కొంటారా మార్కెటింగ్ గురించి మరియు ఫారిన్ నుంచి తీసుకుంటారా దీని గురించి కూడా మీరు ముందే మొత్తం ఒక పెద్ద విజన్ అనేది మీకు మీకు ఉండాలి అయితే దీనికోసం కంటిన్యూస్ సపోర్ట్ కూడా మీకు ఉండాలి వితౌట్ సపోర్ట్ మీరు ఫ్యూచర్లో ఏదైనా డౌట్ వస్తే మీరు ఒకటేసారి వెబ్సైట్ చేంజ్ చేయలేరు కదా మరి ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత పేరు చేంజ్ చేయలేరు కదా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా ఒక హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వేలో బిజినెస్ సెటప్ చేసినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అనేది వస్తుంది నేను ఈ వీడియో సిరీస్ మొత్తం నా వీడియోస్ నేను కంప్లీట్గా మన తెలుగు వాళ్ళకి కొత్త కొత్త స్టార్టప్స్ మంచి స్టార్టప్స్ తయారు చేసుకొని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించాలని కోరుకుంటూ ఇటువంటి వీడియోస్ నేను సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ ఛానల్ని గ్రో చేయడానికి కూడా మీరు కూడా సపోర్ట్ చేయాలి దీన్ని షేర్ చేయాలి మరియు సపోర్ట్ చేయాలి కంప్లీట్ సపోర్ట్ చేస్తే మీరు ఈ ఛానల్ గ్రో అవుతుంది ఛానల్ గ్రో అయితే చాలా మందికి రీచ్ అవుతుంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పీపుల్ తెలుగు వాళ్ళు చూసినట్టయితే దాదాపు టోటల్గా మనము పాపులేషన్ చూసినట్టయితే పది కోట్ల మంది అయితే ఉంటారు దాదాపుగా అయితే ఇక్కడ అందులోకి వెళ్ళి ఒక బిజినెస్ చేసి వాళ్ళు దాదాపు ఒక రెండు కోట్ల మంది అయితే ఉండొచ్చు అయితే ఇటువంటి వాళ్ళకి మనము హెల్ప్ చేయాలంటే ఈ ఛానల్కి కూడా మీరు సపోర్ట్ చేయాలి ప్లస్ మీరు కొత్త కొత్త పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకోవాలి మరి మిగతా వాళ్ళతోని కూడా పార్ట్నర్షిప్ చేసుకొని మంచి బాండింగ్తోని ముందుకెళ్ళినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు మన తెలుగు వాళ్ళ బిజినెస్ అనేది గ్రో అవుతుంది మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి స్పైసెస్ తీసుకోండి లేదంటే ఇంకా ఫ్రూట్స్ తీసుకోండి లేదంటే రైస్ వెజిటేబుల్స్ ఇటువంటి చాలా ఐటమ్స్ ఉన్నాయి అంటే ఇటువంటి ఐటమ్స్లో కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే ఎలక్ట్రానిక్స్ కావచ్చు లేదంటే మల్టిపుల్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి మన లేకున్నా కానీ మనం సేకరించి ఎక్కడి నుంచి అయినా మనం ఒక పెద్ద బిజినెస్ బిల్డప్ చేసినట్టయితే కోట్లలో తెలుగు వాళ్ళకి బెనిఫిట్ అనేది జరుగుతుంది వాళ్ళు రియల్ బిజినెస్ చేస్తారు ఏదో యూట్యూబ్లో ఇక్కడక్కడ చూసుకొని టైం పాస్ చేయడం కంటే ఒక మిలియన్స్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేవి ఫ్యూచర్లో సంపాదించే కెపాసిటీకి వస్తారు దాంతోని అందరికీ బెనిఫిట్ అనేది వస్తుంది అయితే ఇలా చూడండి ఎడ్జ్ అన్నట్టు కంపెనీ మేక్ బై ట్రిప్ కంపెనీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి అయితే ఇలా మీ కంపెనీ కూడా రెడీ కావాలి మీరు ఎంత ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నా కానీ ఫ్యూచర్లో వచ్చేసి ఒక పెద్ద హై స్థాయిలో ఆలోచించాలి మరియు ఒక హై స్థాయిలో వెళ్ళాలంటే ఇటువంటి కన్సల్టెన్సీ మీకు ఎంతో అవసరము కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి కాంటాక్ట్ చేయండి మరియు నేను ఈ స్టార్టప్ కోర్సెస్లో ఎక్సలెంట్ డిఫైన్ చేసినాను ఆ కోర్సెస్ తీసుకోండి అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన కోర్సెస్ కావచ్చు లేదంటే ఈ కంపెనీలో స్టార్టప్ ఎలా చేయాలి దాని గురించి కోర్సెస్ కావచ్చు అది తీసుకోండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా కన్సల్టెన్సీ కోసం రండి కలవండి కలిసి మాట్లాడదాము డిస్కషన్ చేద్దాము మీ ఏరియా ఆఫ్ వర్క్ ఏముంది దాని తర్వాత బిజినెస్ని పెంచుదాం ఇప్పుడు ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలంటే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు వాళ్ళకి షేర్ చేయండి అందరికీ మరియు ఛానల్ గ్రో కావడానికి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఒక్కొక్క సాఫ్ట్వేర్ నేను కూడా ఇప్పుడు సపోర్ట్ చేయాలంటే ఆ సాఫ్ట్వేర్స్ అనేవి సమ్ ల్యాక్స్లో ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మన తెలుగు వాళ్ళకి తీసుకెళ్ళాలంటే ఆ సాఫ్ట్వేర్స్ కొనాలి కొనేసి వాళ్ళకి అందులోకి వెళ్ళి రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి అయితే ఈ ఛానల్కి గ్రో కావడానికి కూడా చాలా వరకు సపోర్ట్ అనేది మన తెలుగు వాళ్ళ నుంచే కావాలి కాబట్టి సపోర్ట్ కూడా చేయండి సపోర్ట్ చేసినట్టయితే నేను కూడా ఫ్యూచర్లో మీకు ఎన్నో వీడియోస్ కావచ్చు మరియు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇంటర్నేషనల్ పరంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలుగుతాను మీకు అందరికీ కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ ద్వారా కొత్త కొత్త రీసెర్చ్ చేసేసి నేను బెనిఫిట్ చేయగలుగుతాను కాబట్టి కం ఈ ఛానల్కి కంప్లీట్ సపోర్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ